వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మన ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాం. గతంలో చూసుకున్నట్లయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరిగాయి? రానున్న ఎలక్షన్స్లో ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు? వారిని అడిగి తెలుసుకుందాం. దేనికి ఏమంటావు నువ్వు? దేనికి ఏమంటే దానికి కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా పనితీరు బాగానే ఉంది, కానీ ఆ పని ఆయన కూడా చేస్తూనే ఉండండి. ఆయన ఇంకా ఆయన మీద అనేటోళ్ళు అంటారు. 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి వెళ్ళి జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందని కారణం ఏంటంటే, గత 60 సంవత్సరాలకు వెళ్ళి కూడా ఒక రైతుని అన్న ఏ ప్రభుత్వం కూడా ఒక రైతుని రైతు లెక్కనే చూసారు, ఒక బానిస లెక్కనే చూసారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన రైతుని రాజు లెక్క చూస్తున్న ప్రభుత్వం. రోగరెడ్డి మంచిగా చేసినట్టు అనిపించలేదు గత 5 సంవత్సరాల నుండి. మాకైతే ఇంతవరకు ఏం జరగలేదు. ఎందుకైనా అన్ని మంచిగా చేసిండు కదా, అంటే మంచి పనులు పెట్టిండు, మంచిగా చేసిండు, రైతు రుణం మాపిచ్చిండు, అన్ని ఇచ్చిండు. నమస్తే దాత, ఏం పేరు? నీ పేరు? ఆరోగ్య. ఎక్కడ ఉంటావు నువ్వు? ఇక్కడ కమ్మగూడెం. కమ్మగూడెం. రాని ఎలక్షన్ లో నీ ఓటు ఎవరికి ఇస్తున్నావు మరి? టీఆర్ఎస్ కాంగ్రెస్? టీఆర్ఎస్. ఎందుకు కేసీఆర్ కి వెళ్ళాలనుకుంటున్నావు? అదే మనకు మా పథకాలు మంచిగా ఉన్నాయని. ఏమేం పథకాలు వచ్చాయి? 4000 మన్ను అవి ఉన్నాయి కదా. 4000 వచ్చినాయా? పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. నమస్తే అన్న, ఏం పేరు? నీ పేరు? నా పేరు వెంకటరత్నం అండి. ఎక్కడ ఉన్నావు? ఇక్కడ కల్వలపల్లి విలేజ్ గ్రామం. రాని ఎలక్షన్స్ లో నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నా? క్యాండిడేట్ని బట్టి, క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ఎవరుంటే వాళ్ళకి వేస్తాం. మేబీ ఇక్కడ మునుగోడులో టీఆర్ఎస్ ప్రభాకర్ రెడ్డి, లేదంటే ప్రభాకర్ రెడ్డి మంచిగా చేసినట్టు అనిపించలేదు గత 5 సంవత్సరాల నుండి. కాబట్టి మరి రాజగోపాల్ రెడ్డి గారు వస్తే మా ఓటు మాత్రం ఆయనకే ఉంటుంది. కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్. ప్రజెంట్ ఉన్న ప్రభాకర్ రెడ్డి మాత్రం ఏం చేసినట్టు కనపడలేదు, అసలు లేదు. పబ్లిక్లో ఒపీనియన్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ప్రభాకర్ రెడ్డి చేసినట్టు లేదు. మేబీ నా ఓటు అయితే రాజగోపాల్ రెడ్డికి. రాష్ట్రంలో గవర్నమెంట్ అనుకుంటున్నాం? ఈ రాష్ట్రంలో కూడా చెప్పలేము. పైన అక్కడ క్యాండిడేట్స్ బాగున్నారు కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుండొచ్చు అనుకుంటున్నా. అంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ వస్తుంది మాత్రం, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాత్రం రాజగోపాల్ రెడ్డి వస్తాడు గ్యారంటీ. ఓకే, మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ మీ దాకా వచ్చినాయి మరి? రైతు బంధు పథకం అవన్నీ వచ్చేసినాయి ప్రజెంట్. మంచిగానే వచ్చినాయి. పైనుంచి ఆర్డర్ పైనుంచి బాగానే ఉంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చూసుకుంటే అంతా లేదు. ఇంకా రాష్ట్రంలో నీ ఓటు ఓడికి అనుకుంటున్నావు? ఇక్కడ మునుగోడు నుంచి అయితే రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో పైన టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, ఏం పేరు? మీ పేరు? సత్తయ్య. కల్వల్పల్లి. రాని ఎలక్షన్స్ అండి, ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాను? రాజగోపాల్ రెడ్డి. ఎందుకు రాజగోపాల్ రెడ్డికి వెళ్ళాలనుకుంటున్నాను? ఇప్పుడు ఉన్న ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం పని, ప్రభాకర్ రెడ్డి ఏం పని చేయట్లేదు, అందుకనే రాజగోపాల్ రెడ్డికి. డెవలప్మెంట్ ఏం జరగలేదు మరి? ఇక్కడ ఏం జరగలేదు, ఇక్కడ ఏం జరగలేదు, ఏం జరగలేదు. రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ అనుకుంటున్నాం? ఇక రాష్ట్రం అంటే చెప్పలేను, అంత పెద్దగా ఉంది. ఈ ఏరియా మాత్రం రాజగోపాల్ రెడ్డి. అమ్మ, ఏం పేరు? నీ పేరు? నా పేరు నీల కమలమ్మ. ఎక్కడ ఉంటావు నువ్వు? ఏ ఊరు? మాది ఎల్మకన్న గ్రామం, మునుగోడు. రాను ఎలక్షన్స్ నీ ఓటు ఓరికెళ్ళ అనుకుంటున్నావు? దేనికి ఏమంటావు నువ్వు? దేనికి ఏమంటే దానికి వేస్తావు. మంచి పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత వస్తుంది పెన్షన్? 1000. ఓరిస్తారు పెన్షన్ నీకు? కేసీఆర్. కేసీఆర్ ఇస్తుండు. మరి ఓరికి ఓరికి అనుకుంటున్నావు ఓటు మరి? నేను ఆయనకే అనుకుంటున్నాను. కేసీఆర్. ఎందుకు ఆయన వెళ్ళాలనుకుంటున్నావు? మళ్ళీ అన్నీ రావాలనుకుంటున్నాను. పథకాలు మంచిగా ఉన్నాయి, వచ్చేవన్నీ వీళ్ళందరూ జరుపుతున్నారు, పెన్నింగ్లో పెట్టిండ్రు, చేసిన కాడ చేసిండు. కానీ ఒకటి పొరపాటు ఏం చేసిండు అంటే, డబుల్ బెడ్రూములు ఇస్తానాడు, ఇయ్యలేదు. నేను చెప్పాను ప్రజల దాకా రాలే, వాళ్ళ దేశంలో వచ్చినాయి కాబట్టి జనం అంతా అంటున్నారు. గంతే ఏమి లేదు ఆయనది. ఇక ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఎట్లుంది, పనితీరు ఎట్లుంది అనేది? ప్రభాకర్ రెడ్డిదా? ఏమో ఎట్లెట్లుందో కొడుక. డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా మరి మీ ఏరియాలో? అది జరుగుతూనే ఉంది. పనితీరా? ఏడ ఇంకా పని ఏడ మొదలు పెట్టిర్రు, ఏం లేదు. నమస్తే అన్న, ఏం పేరు? నీ పేరు? నా పేరు అంజనేలే. ఎక్కడ? నేను వెల్మకన్నే గ్రామం. రాని ఎలక్షన్స్ నీ ఓటు ఓరికెళ్ళాలనుకుంటున్నా? నేను బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాను? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, వచ్చింది కానీ కొన్ని పథకాలు ఇప్పుడు 9 నెలల ముందే ఇది విడ్రా చేసుకుంది. 9 ఏళ్ళ ముందు కాకుండా ఒక 6 ఏళ్ళ ముందు ఇంకా కొన్ని పనులు జరుగు, ఇంకా కొన్ని పనులు అవ్వు. దానికి ముందే 9 ఏళ్ళ ముందే చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఆ 9 కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి, కొన్ని రోడ్లు ఆగిపోయినాయి, కొన్ని పనులు చాలా అయిపోయినాయి. దానివల్ల ప్రజలకు కానీ ప్లస్ ఉన్న గవర్నమెంట్కి కానీ లాస్. వాస్తవ కాదా? ప్రజానష్టం దుర్నియోగం జరిగింది అనుకుంటున్నాను కాబట్టి. ఎందుకంటే ఈసారి మేము ఇక్కడనైతే మనవరెడ్డికి ఏదో అని చూసినాం.
బీజేపీ తరపు నుంచి మనోహర్ రెడ్డికి ఎలాంటి అని చెప్పేసి ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నంత కాలంలో మరి డెవలప్మెంట్ జరిగిందా మరి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి ఉన్నంత కాలం ఇప్పుడు ఇక్కడ ఏందంటే మామూలుగా ఎక్కువ శాతం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ అక్కడ ఎక్కువ జరిగినాయి ఇక్కడ ఎంత చెప్పకున్నా మైబూర్ గారు కానీ నల్గొండ కానీ ఈ రెండు జిల్లాలకు మాత్రం మరి ఘోరం ఉంది మునుగోడు మండలం ఎల్మకైన మాకు మునుగోడు నియోజకవర్గం ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి ఓటు వేయాలనుకుంటున్నాం బలంగా అనిపిస్తుంది ఇక్కడ కాంగ్రెస్ టిఆర్ఎస్ అంతా మంచిగా ఏం పని చేయలేదు అన్న ఇచ్చిన హామీలు కూడా ఏం నెరవేర్చుకోలేదు ఇక వాగ్దానాలు వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు చేసారు కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు ప్రభాకర్ రెడ్డి పంతీరు ఎట్లుందన్న ఇక్కడ ఏరియాలో ప్రభాకర్ రెడ్డి పంతీరు అంతా ఇంతకుముందుకి ఎట్లుందో గట్టినే ఉందన్న ఏదో వచ్చినా అదే ఉంది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏమైనా మాకు కొంచెం పనులు అయితే అని మీకు రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ గడిచిన 4 సంవత్సరాలు పరిపాలించింది కదా వాళ్ళ పంతీరు ఎట్లుంది వాళ్ళు పెట్టిన స్కీమ్స్ మీ దాకా వస్తున్నాయి మరి వాళ్ళే కొట్లాడుకోవడం పోతుంది ప్రజలు పట్టించుకోవడం ఏం లేదు ఎవరిది ఎవరు పంతీరు వాళ్ళే కొట్లాడుకుంటారు ఓనికి మంచి పని చేసింది ఏం లేదు ఎన్నో రైతులకు రుణమాఫీలు అందరూ అదందరూ ఇది సక్రంగా నిలబెట్టలేదు టీఆర్ఎస్ బలం ఎంత కాంగ్రెస్ బలం ఎంత అన్న టీఆర్ఎస్ కన్నా ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది అన్న ఓటు కాంగ్రెస్ కి వస్తాం మంచిదన్న నమస్తే ఏం పేరు నీ పేరు శ్రీకాంత్ ఎక్కడ మునుగోడే రాన ఎలక్షన్స్ లో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటున్నాను ఫామ్ అంటే నా దగ్గర టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాను టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు టీఆర్ఎస్ అంటే ఇంకా ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అదే వస్తుందని అనుకుంటున్నాను వాళ్ళు ఉన్న కాలంలో డెవలప్మెంట్ జరిగిందా మరి మన రాష్ట్రంలో లేదు వాళ్ళు పెట్టిన స్కీమ్స్ మీ దాకా వస్తున్నాయి మరి మా దగ్గర రావట్లేదు అసలు ఏమీ కూడా రైతు బంధు కింద డబ్బులు ఏమైనా వస్తున్నాయి మరి రైతు బంధు డబ్బులు వస్తున్నాయి పెన్షన్ కూడా వస్తున్నాయి టైం టైం గడిచిన 4 సంవత్సరాల కాలంలో ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు పనితీరు ఎట్లుందన్న మరి పనితీరు అంటే చేసింది కానీ అంత యూజ్ అయ్యే పనులు ఏం చేయలేదన్న ఇప్పుడు మౌర్లు కానీ అన్ని బంధే ఉన్నాయి అవి అసలు ఏం చేయలేదు ప్లస్ రోడ్లు ఒకటే అటు ఇటు కాకుండా పడ్డాయి అంతే కొంచెం జరిగింది మరి ఏమన్నా లాభం మరి కొంత జరిగింది మరి అంత లాభం అంతే జరగలేదు టీఆర్ఎస్ అనుకుంటున్నారు అప్పుడు వస్తాను డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటారు మరి జరగదు జరగదు ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాకపోయినా కొంచెం అదే రేట్ సెట్ చేసి రాణిస్తారు కానీ దీనికన్నా కాంగ్రెస్ వస్తే బెటర్ నాదే కాంగ్రెస్ కే ఓకే నమస్తే ఏం పేరు నీ పేరు పందల పర్వతాలని ఎక్కడంటాను మునుగోడు లోకలే రాను ఎలక్షన్స్ అని ఓటు ఎవరికి అనుకుంటున్నావు రాజగోపాల్ రెడ్డి వేయాలని చూస్తున్నాను కాంగ్రెస్ వేయాలి కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకూలం తెలంగాణ 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 ముంచుండు కేసీఆర్ ముంచుండు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఇస్తే మాకు బాగుంటుందని మాకు ఆశ గడిచిన 4 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది కదా వాళ్ళ పనితీరు ఎట్లు మరి డెవలప్మెంట్ అయ్యిందా ఏం డెవలప్మెంట్ కాలేడ మాటల వరకు కేసీఆర్ మాటల వరకే కానీ డెవలప్మెంట్ ఏది కాలే ఇంకా లోకల్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పనితీరు ఎట్లుంది మరి ప్రభాకర్ రెడ్డి పోవాలి కుసుకుంట ప్రభాకర్ రెడ్డి పోవాలి ఏ ఎమ్మెల్యే చేయలేదు కుసుకుంట ప్రభాకర్ రెడ్డి పోతేనే ఊరు బాగుపడుతుంది ఓటు ఓరికే ఆయనకే వేస్తా రాజగోపాల్ రెడ్డికి వేస్తా ఓకే మంచిది నమస్తే ఏం పేరు నీ పేరు నా పేరు జిటవణ ఆగిరి ఎక్కడంటాను నేను మునుగోడు లోకల్ నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాను నా ఓటు మహాకూటమికి వెళ్ళాలనుకుంటున్నాను మహాకూటమికి వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన హామీలు అనేవి నెరవేరలేదు ఇది దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు ప్లస్ ఇంకోటి ఏంది డబుల్ బెడ్రూమ్ అన్నాడు అదివరకు గవర్నమెంట్ కట్టిన ఇండ్లు కూడా ఇందిరా ఇండ్లకు కూడా బిల్లులు వేయలేడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన చేసిన ఇప్పుడు ఒక మిషన్ భగీరథ అనే ఒక కార్యక్రమం పెట్టిండు దాంట్లో కమిషన్ల కోసమే ఈరోజు ఎవరికి నల్లలేదు ఇంటికి దాని మీద ఏంటంటే వాళ్ళ కమిషన్ల కోసం అనేది వాళ్ళు ఒకటి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా దీన్ని మొత్తం రాష్ట్రం ధనిక రాష్ట్రం అన్న దాన్ని పేద రాష్ట్రంగా చేస్తుండ్రు ఇది ప్రజలు కూడా గమనించాలి అందుకే మేము ఏంటంటే పోయిన ఎలక్షన్లో తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ దక్కింది కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని ఉద్దేశం తోటి మేము కూడా 10 మంది కేసీఆర్కి వేయాలి ఇంకోటి ఇంటింటికో ఉద్యోగం అన్నాడు ఒక్క డిఎస్సీ కూడా వేయాలి నాలా నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు స్థాయిలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఏ గవర్నమెంట్ అయితే రేపు ఎవరు నెరవేరుస్తారో వాళ్ళకే అని ఉంటారు ఇప్పుడు ఇంకొకటి మేము మా కూడా ఎందుకంటామంటే వాళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తూ ఉంటారు రేపు ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటారు ప్లస్ ఇంకోటి పేదవానికి ఇల్లు ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ 2-3 వాటిల్లో మేము మేనిఫెస్టోలో ఇంకొకటి ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ అన్నారు కేసీఆర్ కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు కానీ వడ్డీలో సరిపోయి ఆయన మాఫీ చేసినాయి కాబట్టి ఆ ఉద్దేశంలో మేము మహాకూటమికే పటం కట్టాలనే ఉద్దేశంగా మేము చెప్పడం జరుగుతుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు మీ దాకా వస్తున్నాయి రైతు బంధు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇంకా చెప్పిన ఉన్నాయి కదా బంధకాలు వస్తున్నాయి సార్ రైతు బంధకాలు ఎవరికి వస్తున్నాయి పెన్షన్ ఇవ్వాలంటే 7 ఎకరాలు ఉన్న భూమికే పెన్షన్ ఇవ్వాలంటారు అదే బిలో అయితే ఇలా రైతు బంధు 100 ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు వస్తుంది మరి అక్కడ పరిధి ఎందుకు పెట్టలే
లిఫ్ట్ స్టేషన్ లేదు అక్కడ పరిధి పెట్టాలి కదా. ఎక్కడ రైతు బంధు పథకం పెట్టినప్పుడు ఏడో మంచిది అది మేము కాదంటలేము, కానీ ఎవరికి ఇవ్వాలి? సన్నకారు రైతులకు ఒకటి ఇవ్వాలి, ఇంకోటి కౌలు రైతులను పూర్తిగా విస్మరించడం. ఇలా ధనిక రైతులు అంటూ ఎవడైనా వ్యవసాయాలు చేస్తారా? ఎక్కువ శాతం కౌలు రైతులు చేస్తారు. కౌలు రైతులను అయితే అన్యాయం చేసింది గవర్నమెంట్. పూర్తి స్థాయిలో ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది ప్రభాకర్ రెడ్డిది? లోకల్ ఎమ్మెల్యే సార్ నేను చెప్తున్నా, మాకు ఉన్నగోడు గ్రామ పంచాయతీ మొత్తం పంచాయతీలు పెట్టి అందరి నల్ల కనువలు కప్పుకుండు ఎమ్మెల్యేది. కాంగ్రెస్లో గెలిచిన టీఆర్ఎస్ గెలిచిన టీడీపీ గెలిచిన సర్పంచ్ అయితేంది, కాంగ్రెస్ గెలిచిన ఇప్పుడు వార్డు మెంబర్ అయితేంది, వాళ్ళు ఓటు ఎవరికి అన్న? వాళ్ళు పంచాయతీలు పెట్టి అభివృద్ధి పనులు శిలాఫలకాలు వేసిన ద్వారా డ్రైనేజ్ లేదు అన్న. ఫైనల్ మా ఓటు మహాకూటమికి ఓటు. ఓకే అన్న, నమస్తే. ఏం పని? వెంకటేశ్వర్లు. ఏ ఊరన్న మీది? ఇక్కడ లోకల్ మునుగోడు. మేము మా కుటుంబకి వెయ్యాలనుకుంటున్నాం. చాలా చండాలంగా ఉందండి, చాలా డెవలప్మెంట్ అంతంత మాత్రానికి ఎక్కడ కూడా ఆయన కమిషన్లు లేని పనులు చేయటం లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలనే తీవ్ర అసంతృప్తి ఉన్నది. ప్రతి పనికి కమిషన్ తీసుకొని పనిచేస్తూ ఉన్నాడు. మేము మా కుటుంబం. నా పేరు ఖమ్మంపాటి భూపాల్ అండి. మాది ఇంతకుముందు కలలపల్లి, మాజీ ఉప సర్పంచ్ ఎక్స్. చెప్పండి సార్, ఎంత ఆన్లైన్ ఓటు ఎవరికెళ్ళనుకుంటున్నా? మేమైతే ఇంతకుముందు కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాము, అన్ని విధాలు ఆ కుటుంబకే ఉన్నాము. ఇప్పుడు మాత్రం ఇంతకుముందు అయితే మునుగోడు మాత్రం మురికాలు ఉండే, ఈడంగా నర్సిరా పోయేది, మొత్తం గుంతలు ఉండే. కొంత వరకు అయితే చాలా వరకు టీఆర్ఎస్ పనులు మంచిగానే ఉన్నాయి. మాకు మునుగోడు ఇప్పుడు అంటే రోడ్డు పడ్డది, అభివృద్ధి మంచిగా అనిపిస్తుంది. ఎమ్మెల్యే కరెంట్ విషయం అంటే తర్వాత మేలు జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టింది కదా మొన్న, ఆ స్కీమ్స్ మీ దాకా వస్తున్నాయి? మరి వస్తున్నాయి సార్. ఇప్పుడు ల్యాండ్ పెట్టింది కదా, అవి ఒకటి వస్తున్నాయి. భూ పంపిణీ ఒకటి వస్తుంది, ఒకటి రైతు మాది ఒకటి వస్తుంది. రేషన్ అవి మంచిగానే ఉంది సార్, అవి అయితే మంచిగానే ఉన్నాయి. ఒకటి కొంతవరకు జరిగింది సార్, ఇంతకుముందు కూటమి అవి ఉండే. వాస్తవానికి మాకు ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు లేరు. ఇది ఒక్కసారే ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడే ఉంది. ఎప్పుడైనా కానీ ఎక్స్గా ఉండేది. ఆడ కాంగ్రెస్ వస్తే కమ్యూనిస్ట్ ఉండేది, ఇక్కడ కమ్యూనిస్ట్ వస్తే ఆడ కాంగ్రెస్ ఉండేది. ఇంతవరకు ఏ డెవలపింగ్ లేదు. ఇంకోటి మాకు ఒక చెరువు అనేది ఇక్కడ శివనగూడెం దగ్గర పడుతుంది, అది కూడా చేస్తే మంచిదేను. కొన్ని విషయాలు కానీ ఇంటికి ఒక ఉద్యోగం అనేది అయితే తప్పు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే కొత్త వాళ్ళు కూడా వస్తారా? రాజగోపాల్ రెడ్డి గారితో మాత్రం ప్రభాకర్ రెడ్డి వచ్చేది అటు ఇటు ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కట్టకుంటే మాత్రం ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు పక్క, టీఆర్ఎస్ తరఫున. రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది? రాష్ట్రంలో మాత్రం మనకి మన లోకల్లో మాత్రం ఇప్పుడైతే ఉన్నంత టీఆర్ఎస్ పనిపోయే ప్రభుత్వం. నా పోట సార్, ఈసారి మాత్రం ఇంకా న్యాయం అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నేను చెప్పిన రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే రాజగోపాల్ రెడ్డికి వేస్తా. కూటమి తరఫున వేరే వాళ్ళకి వచ్చింది అనుకో, ఇది టీఆర్ఎస్కి వేస్తా. ఓకే, మంచిది. ఏం పేరన్నా? నా పేరు వేమల లింగస్వామి. ఏ ఊరండి? ఇక్కడ లోకలే. లోకల్ అంటే మునుగోడే. రాన ఎలక్షన్స్ నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నా? నా ఓటా ఇప్పుడు బీఎల్ఎఫ్కి వేద్దాం అనుకుంటున్నా. బీఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్కి వేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇక్కడ చూసినట్టయితే డ్రైనేజీలు చూడు, ఇక్కడ ఉన్న ఎక్కడ మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి పనులలో కూడా విఫలమైండు. ఇక్కడ చేసినటువంటి మిషన్ కాకతీయాలలో మొత్తం కమిషన్ల కోసమే కక్తృప్తి పడ్డారు తప్పితే, ఎక్కడ ఫ్రీడమ్ సంస్థలు చేసినటువంటి మట్టిని కూడా ఇక్కడ మా మిషన్ కాకతీయ కింద బిల్లులు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇక్కడ ఎమ్మెల్యే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ. ఓటు నా ఓటు మాత్రం బీఎల్ఎఫ్. ఏం పేరు అండి? పేరు? నా పేరు రామచంద్రం. రామచంద్రం ఎక్కడ? ఎవరు మీది? ఊకొండి. రాని ఎలక్షన్స్ లో ఓటు ఎవరికి అనుకుంటున్నాను? నేను టీఆర్ఎస్ కేయాలనుకుంటున్నాను. నాకు గత 30 ఏళ్ళ నుంచి 5 ఎకరాల భూమి ఉండే, పట్టగాలే. తిరిగి కొన్ని డబ్బులు పోగొట్టుకున్నా. లాస్ట్కి ప్రభుత్వం వచ్చినాక నాకు న్యాయంగా పట్టాయింది. కొన్ని మనకు లోన్ కానీ పైపులు మన మోటార్ కలెక్షన్ ఫ్రీగా వచ్చినాయి. మంచిగా చేస్తుండు. టీఆర్ఎస్కి వేయాలి అనుకుంటున్నా. నాకు పథకాలు అండి, మనకు బోరు శాంక్షన్, పైప్ లైన్, అవి కూడా వచ్చినాయి. నాకు 5 ఎకరాలు అండి, 20,000 వచ్చినాయి. పెన్షన్ గిన్షన్ మీ కుటుంబంలో వస్తున్నాయి? మీకు కానీ ఎవరికైనా కళ్యాణ లక్ష్మి డబ్బులు కానీ? కళ్యాణ లక్ష్మికి వస్తున్నాయండి. అది చాలా న్యాయమైన కోరిక. సామాన్యానికి అందుబాటులో ఉన్నాయి వాళ్ళు పెట్టే పథకాలు? అందుబాటులోనే వస్తున్నాయని ఇస్తుందండి. గత ప్రభుత్వ పాలన కంటే ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? 100 వాళ్ళ బాగుందండి, మెరుగుపడుతుంది. డెవలప్మెంట్ ఎట్లుంది మరి? మంచిగానే ఉందండి. లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అది ఎట్లుంది పనితీరు? పని ఆయన కూడా చేస్తూనే ఉండండి. ఆయన మీద అనేటోళ్ళు అంటారు, ఆయన కూడా మంచి వ్యక్తేనండి, చేస్తూనే ఉంది. మరి సార్, రాన్న ఎలక్షన్స్ లో మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారా, లేకపోతే వేరే పార్టీ అభ్యర్థి గెలుస్తారా? అది అంటే అదృష్టం అండి. నేను అయితే టీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నాండి. మొత్తం మీద టీఆర్ఎస్ వస్తాను. ఫైనల్ టీఆర్ఎస్ కండి. నమస్తే. ఏం పేరు? నా పేరు రాజశేఖర్ అన్న. ఎక్కడ ఉన్నా? మునుగోడు.
రాని ఎలక్షన్స్ లో మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాం? నేనైతే మహాకూటమి వస్తాను అనుకుంటున్నా. మహాకూటమి రావాలనుకుంటున్నా? అవును. టీఆర్ఎస్ గవర్నమెంట్ గత 4 సంవత్సరాలు పరిపాలించింది కదా, అలా పనితీరు ఎట్లా ఉందన్న? మరి పనితీరు అంటే కొన్ని విధాలుగా మంచిగానే ఉంది. వాళ్ళు చెప్పిన 3 ఎకరాల భూమి ఎవరికి ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ప్లస్ డబుల్ బెడ్రూమ్ అన్నాడు అది ఇవ్వలేదు, మళ్ళీ రైతులకు కూడా ఏం మేలు చేయలేదు. అందువల్ల దానికి ఏదో ఈసారి బుద్ధి చెప్తారని అనుకుంటున్నాం మేము. వాళ్ళు పెట్టిన స్కీమ్స్ ప్రజలకు వస్తున్నాయి, మరి రైతు బంధు కింద డబ్బులు కానీ పెన్షన్లు కానీ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కదా పథకాలు, ప్రజల వద్దకు వస్తున్నాయి అంటే అన్నీ వస్తున్నాయి కానీ మధ్యలో దళారులు ఎక్కువ లంచాలు తీసుకొని పనిచేస్తున్నారు, డైరెక్ట్ ప్రజలకు అయితే రావట్లేవు. లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన పనితీరు ఎట్లుందన్న? ఇక ఆయన చాలా వరకు ఆయన మీద బ్యాడ్ నేమ్ ఉందన్న. పనిలో మీ ఓటు వరకు? నాదైతే మహాకూటమికి. నమస్తే అన్న, ఏం పేరు? నమస్తే, సురేష్ కుమార్. వాళ్ళది మాటలలోనే ఉంది కానీ చేతలలో లేదు. మెయిన్ KG-2 PG విద్యా అన్నారు, అది అందరికి కావాల్సింది. వాటరు భగీరథ వాటర్ అంటారు, 10 ఇంటికి వాటర్ వచ్చిన కానీ ఎలక్షన్లకు వచ్చి ఆడుతున్నారు. ఇప్పుడు మరి ఏ ముఖం పెట్టుకుని వస్తారు? ఇవాళకైతే వాటర్ రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. కేసీఆర్ ఇలాగనే కట్టించుకుని కానీ ఇక్కడ వరకైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఇక్కడ లేదు. దళితులకు 3 ఎకరాల పంపిణీ కూడా కాలేదు. అమరవీరుల కుటుంబాలకు 1 రూపాయి కూడా చెందలేదు. ఇప్పుడు కాజు శంకరమ్మ ఉంది, శ్రీకాంత చార్ తల్లి, ఆమెకు టికెట్ ఇవ్వకుండా అవమానిస్తారు. ఒక అమరవీరు తల్లికి ఇవ్వాలి. ఫైనల్గా వాళ్ళ పదవి కాలంలో డెవలప్మెంట్ జరిగింది జరగలేదు? జరగలేదు. ఇప్పుడు రాన్న ఎలక్షన్స్లో మరి మీ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమి జరుగుతుంది కదా, ఇద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఫైనల్గా మీ ఓటు ఎవరికన్నా? మీ ఓటు ఎవరికేస్తారు? కూటమి అభ్యర్థి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, ఏం పేరు? నీ పేరు? నా పేరు చెర్పల్లి గోపాల, చేనేత కార్మికుని. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ లోకలే మొగ్గనేస్తా. రాన్న ఎలక్షన్స్లో నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటా? నేను కాంగ్రెస్ పార్టీ ఏదో వస్తే అది వేస్తాను. రాజు కూర్చుకుని ప్రభాకర్ రెడ్డి మాకు ఏం చేసింది ఏం లేదు. కేసీఆర్ మంచికి 2 లక్షలు నేను మొగ్గానికి ఇంతవరకు న్యాయపరిస్థితి ఇవ్వలే. సబ్సిడీ ఇస్తాడు 40% సబ్సిడీ ఇస్తాడు మాకు, 40% కానీ 4% ఇంతవరకు ఇవ్వలే. మా పద్మశాలి మొత్తం ఈసారి వేరే పార్టీ ఉంటే వేస్తారే. ఈ కేసీఆర్ అయితే మా ఓటు ఉన్నది, మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి మా అమ్మతోటి. మా పిల్లలు చదువుకుని ఉన్నారు, మా పిల్లలే వద్దంటున్నారు. ఓకే, మంచిది. నమస్తే, ఏం పేరు? నీ పేరు? నాగరాజు. ఎక్కడన్నా ఉండేది? మాది ఇక్కడ జకల్వారిగూడెం. రాన్న ఎలక్షన్స్ నీ ఓటు ఓరికెళ్ళాలనుకుంటున్నాను? నారాయణ రవి అన్నాడు, ఆ సార్కి వేద్దామని చూస్తాను. ఏ పార్టీ అది? కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనుకున్నాను ఓటు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశించిన పథకాలు మీ దాకా వచ్చినాయా? మరి రాలేదన్న, మాకైతే ఏం రాలేదు. ఏ డబుల్ బెడ్ రాలేదు, ఇప్పుడు రైతులకు 3 ఎకరాల భూమి రాలేదు. ఇప్పుడు చాలా ఉన్నాయన్న పథకాలు. రాన్న ఎలక్షన్స్లో మరి లోకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వస్తారా? మేమైతే మా నారాయణ రవి సార్కు వస్తాను చూస్తున్నాం. ఓకే, మంచిది. ఏం పని పేరు? తీగలే అదే. మునుగోడు సార్. రాన్న ఎలక్షన్ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాను? ఓటా టీడీపీకి వేస్తా నేను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు మీ దాకా వచ్చినాయి? మరి మాకు అన్యాయంగా మాకేం రాలేదు సార్, ఏం రాలేదు. లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు వస్తారు అనుకున్నారు, టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ? ఇక టీఆర్ఎస్ అన్న రాని అన్ని మేమైతే నేనైతే వేసేది టీడీపీ కోటి వేస్తాం. ఓకే, మంచిది. నమస్తే, ఏం పేరు? నీ పేరు? సత్యయ్య. ఈ ఊరే మునుగోడే. రాన్న ఎలక్షన్స్ లో మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుందనుకుంటున్నాం? కాంగ్రెస్ పార్టీ అధికారం. టీఆర్ఎస్ గవర్నమెంట్ పథకాలు వచ్చినాయి మీ దాకా, మరి మాకేం రాలేదు. లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు బలంగా ఉన్నారు? మరి ఇప్పుడు అయితే ఇప్పుడు కుసుమల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఏం చేస్తలేడు. ఎవరు అది రాజగోపాల్ రెడ్డి వస్తే అంతే అంతే. ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? రాజగోపాల్ రెడ్డికి. ఏం పేరు? నీ పేరు? నా పేరు మల్లేష్. ఏ ఊరు మీది? పిల్లంల. రాని ఎలక్షన్స్లో నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎవరు ముందు అనేది మనకు ప్రభుత్వం బట్టి మనం ముందు చేసే వాళ్ళకు వేయాలి. ఇప్పుడు గతంలో చూసినట్లయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది, అలా పనితీరు ఎట్లుంది? మరి ఇక వాళ్ళకైతే ఇప్పుడు మంచిగానే చేసింది పని. డెవలప్మెంట్ జరిగింది ఏమైనా మీ ఏరియాలో? ఇక డెవలప్మెంట్ మా ఏరియాలో అంటే ఏ ఏరియాకైనా జర మంచిగా చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పథకాలు మీ దాకా వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రైతు బంధువులు కదా వస్తున్నాయి. మంచి జరిగిందా? మరి ఏమన్నా ఇక వస్తున్నాయి, ఇక పెన్షన్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మరి ఇక లోకల్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు పనితీరు ఎట్లుంది అనేది? ఇక ఆయన కూడా చేస్తుండే కదా పనులు. డెవలప్మెంట్ జరిగింది మరి ఏరియాలో? ఇక మా ఏరియాలో అయితే ఇక అందరికీ చేస్తున్నాయి, ఊరు వస్తున్నాయి. రాని ఎలక్షన్స్ అని ఓటు ఓరికి అనుకుంటున్నాను? ఇక ఓటు అంటే ఇది చెప్పాలి కదా, దానికి ఎట్లా ఉంది అనేది కూడా మనం. ఇక మళ్ళీ కూడా రావాల్సింది, అది అదే రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణ
ఓకే మంచిది. అమ్మ ఏం పని పేరు? రేణుకన. ఏ ఊరమ్మ మీది? కొంపల్లి. రానున్న ఎలక్షన్ లో మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తా అనుకుంటున్నావు? కేసీఆర్. ఏ టిఆర్ఎస్ రావాలి? అవును. ఎందుకు టిఆర్ఎస్ రావాలి అనుకుంటున్నామ్మ? నాకు అన్ని సాల్వ్ చేస్తుండు కదా మంచి కదా. ఏమేం వచ్చాం ఇప్పటిదాకా మంచి మంచి? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పిల్లలకు డెలివరీ అయితే అయ్యి వస్తున్నాయి. మంచిగా బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఇవన్నీ ఇచ్చిండు కాబట్టి మాకు ఆయన్నే గెలవాలనిపిస్తుంది. కాబట్టి మాకు ఆయన కేసీఆర్ గెలవాలనిపిస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఎట్లుందమ్మా? ఆయన పనితీరు ఎట్లుంది? మంచిగానే ఉంది. ఆయన బాగానే ఉంది. డెవలప్మెంట్ జరిగింది? జరిగింది. రోడ్లు అవన్నీ మంచిగానే వేయించిండు మాకు. వచ్చే ఎలక్షన్ లో నీ ఓటు? నా ఓటు ఈయన కేసీఆర్. నమస్తే. ఏం పేరు? నీ పేరు? మహేష్. ఏ ఊరన్నా మీది? చౌడుపల్. రానున్న ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలో వస్తే కాంగ్రెస్? ఎందుకు కాంగ్రెస్ రావాలను? ఈ ఆల్రెడీ వచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ ఏదైతే వచ్చిందో దళితులకు ఏం జరగలేదు అక్కడ. ఇది వచ్చింది కాబట్టి ఆర్థికంగా ఇంతకుముందుకు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఎంతో నిధులు మొత్తం అక్కడ పోయేది. ఇప్పుడు మన మన రాజధాని అయినాక మన స్టేట్కు ఎంతో రావాల్సింది, రావట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ పరిపాలన ఎట్లుందన్న? పనితీరాలి పనితీరాలు అంత కంఫర్టబుల్ లేవు. వాళ్ళు పెట్టిన స్కీమ్స్ ప్రజలకు వెళ్తున్నాయి వెళ్ళట్లేవా? ఆల్మోస్ట్ తక్కువ వెళ్తున్నాయి. లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందన్న? లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? ప్రభాకర్ రెడ్డి వన్ ఇయర్ నుంచి బాగా చేస్తుండు. ప్రజలు ఒక వన్ ఇయర్ నుంచి ఆల్రెడీ రోడ్ల పని చేస్తారు. కథం ఏం లేవు. మామూలు జరుగుతుంది అంతే. మా యాక్చువల్గా మేము ఉండేది ముంబైలో. ఇప్పుడు అంటే ఇప్పుడు మీ అవగాహన ప్రకారం రాను ఎలక్షన్స్ లో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? ప్రజలు అయితే కూసుకున్న ప్రభాకర్ వస్తారు అని అంచనా ఉంది. మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటారా? అది ఓటు వేసేటప్పుడు అది మామూలు వస్తున్నాం లేదు. బలంగా అయితే ఆల్మోస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాము, నెక్స్ట్ టైం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ఏం పేరు? పేరు అంజయ్. నా పేరు చీకటి మావుడి. రాను ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారానికి వస్తే బాగుండాలనుకుంటాం మన రాష్ట్రంలో? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ ఉంటే బాగుండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఒకే పార్టీ తమిళనాడు లెక్క ఒకసారి ఆ పార్టీ ఒకసారి ఈ పార్టీ వస్తే కొత్తగా అయితే బాగుంటుంది అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే వీళ్ళు 2 లక్షలు మాఫియా అంటారు కదా, వీళ్ళు మహాకూటమి 2 లక్షలు మాఫియా అంటారు. దానివల్ల రైతులకు సేఫ్ అవుతుంది అనుకుంటున్నాం మేము. ప్రజలకు మేలు జరిగే పార్టీ ఏది వచ్చినా బాగుంది అనుకుంటున్నాను. ప్రజలకు మేలు జరిగే పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళ పనితీరు డెవలప్మెంట్ జరిగిందా మరి? ఇక్కడ డెవలప్ అంటే అన్నీ సగసగం చేసి వదిలిపెట్టి ఉన్నాయండి. ఏది కూడా పూర్తిగా జరగలేదు. ఏది కూడా పూర్తిగా జరగలేదు. ఏదైనా కూడా ఇప్పుడు మిషన్ భగీరథ ఉన్నది. ఆ ఊర్లలో సగం సగం దొవ్వీరు సగం సగం ఇచ్చిపెట్టి నీళ్ళు అయితే ఎక్కడ సరిగ్గా వస్తలేవు. లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందన్న? లోకల్ ఎమ్మెల్యే పనితీరు అంటే కొంచెం ఆయన సొంత పార్టీకే ప్రయోజనం కానీ వేరే వాడికి ఇప్పుడు ఎలక్షన్ అన్నప్పుడు ఎమ్మెల్యే అన్నప్పుడు ఎలక్షన్ అప్పుడే పార్టీ. ఆ తర్వాత ఎవరు ఏ పార్టీకైనా పనిచేయాలి. కాకపోతే ఆయన సొంత పార్టీకి తప్ప వేరే వాళ్ళకి చేయాలి. ఇప్పుడు దాదాపు ట్రాక్టర్లు వచ్చినాయి. ట్రాక్టర్లు నియోజకవర్గానికి 10-12 వస్తే సొంత పార్టీ వాడిని తప్ప ఆడు నడుపుకుంటే ఒక్కరు లేడు, మార్చుకున్న వాళ్ళే. అటువంటి వాళ్ళకి ఓటు ఎవరికి అనుకుంటున్నాను? నా ఓటా? నా ఓటు అయితే నేను దాదాపుగా రాజగోపాల్ రెడ్డి వస్తే ఆయనకి ఇద్దామని. ఓకే, మంచిది.